ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సో ఎలా ఉంది ఆషాఢ మాసం బోనాల పండుగ స్టార్ట్ అయితే అందరికి తెలంగాణ యావ్జీవ శివశక్తులకి ఘనాథులకి నా యొక్క క్షణార్థులు తెలియచేసుకుంటున్న అందరికి ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు అందరికి నా పేరు ని అండి ఎలా నడుస్తుంది ఆషాఢ మాసం అంటేనే బోనాల పండుగ అవును సో ఎక్కువగా మీరు బిజీ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది సో జోగునీలకి ఎలా అనిపిస్తుంది ప్రెసెంట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై ఇరవై నాలుగు బోనాల పండుగ ఈసారి అయితే చాలా విషాదంగా బాగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను గత కొన్ని ఇయర్స్ నుండి నేను బోనాలు ఎత్తుకున్న కొన్ని ఇయర్స్ నుండి నేను న అంటే లైఫ్ ఇన్ ద లైక్ ఇన్ ద సెన్స్ అంటే నా లైఫ్ ని నేను ఎప్పుడు సాక్రిఫైస్ చేసినా లైక్ చాలా ఇయర్స్ నుండి బోనాలు ఎత్తుకున్నా ప్రతి ఏడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా అమ్మవారికి బోనాలు సమర్పించాలంటే ఏ జన్మల పుణ్యం చేసుకుంటే చేస్తా వస్తుందో నేను ఏ పుణ్యం తీసుకున్నా సో నాకు దేవుడ ఛాన్స్ ఇచ్చినందుకు నేను చాలా అన్ని విధాలుగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో ఈ ఇయర్ నేను ఎందుకు బాధపడుతున్నా అంటే గోల్కొండల శివశక్తులను కొట్టిరు సరే ఓకే లైట్ ఒకసారి కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటాయి సెకండ్ థింగ్ బోనాలు ఎక్కడ సెకండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బోనాలు గోల్కొండ సో ఎల్లమ్మ లగ్గము ఏడ బల్కం పెట్టుకు దాన్ని బోనాలుగా కన్సిడర్ చేయకపోయినా అమ్మవారి కళ్యాణం అది కన్నుల పండుగలా చేస్తాం అనమాట సో ఏమైందంటే అమ్మవారికి ప్రతి ఏడు కళ్యాణం చేసినట్టు ఈ ఏడు కూడా కళ్యాణం వేసారు శివశక్తులకి జోగినిలకి మాలాంటి జోగులకి మా అమ్మవారు ఎట్లయితే కళ్యాణం చేసుకుంటుందో మేము కూడా కళ్యాణం చేసుకుంటాం ఆమెకి ఎట్లయితే పెళ్లి రోజు మాకు అది విధం సో ఆమెకి కళ్యాణం అంటే మాకు కూడా ఒక రకమైన ఆనందం ఎందుకంటే మా నా దేవత నేను నా లైఫ్ ని సాక్రిఫైస్ చేసిన అమ్మవారికి ఈ రోజు కళ్యాణం అంటే మాక్స్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అట్లాంటిది ప్రతి ఏడు రథోత్సవము అందరంగా వైభవంగా ఘనంగా చేసే ఉత్సవాలని అర్ధాంతరంగా ఆపేశారు ఏంటి అంటే కొత్త రూల్స్ వచ్చినాయి ఏంటి అంటే లెవెన్ వరకే పర్మిషన్ ఉంది వరకే పర్మిషన్ అంది ప్రతి రోజు చేస్తాం ఏంటి అమ్మవారికి ఘనంగా ఏడాదికి ఒక్కసారి వేసినప్పుడు మనము ఇంత వేస్తున్నాము దేవుడికి ప్రిఫరెన్స్ ఇకపోతే ఎవరికి ప్రిఫరెన్స్ ఇలాడు దినా మనం ఇట్లుంటున్నాం అంటే భగవంతుడు ఆశీస్సుల వల్లనే కదా భగవంతుడు దయ వల్లనే కదా ఇప్పుడు భగవంతుడు లేని మనం లేదు కదా ఇప్పుడు మనం రోజు చేసే ఉత్సవాలని నువ్వు అర్ధంతరంగా ఆపేసినా బాధపడడం ఏడాదికి ఒక్కసారి వేసే ఉత్సవాలను ఆపేస్తే ఎంత బాధ అనిపిస్తా అట్లా కొందరు జోగిని వీళ్ళందరూ కలిసి ముందుకెళ్ళి అడ్డుకున్నారు పోలీసుల ఆహా అట్లెట్లా మీరు అట్లెట్ల మీరు అని చెప్పి లాఠీ చార్జీలు చేసారు ఇది ఎక్కడ ఏ విధంగా మీకు ఇది కరెక్ట్ అండి ఒక మాట అది చాలా విషాదంగా చాలా బాధ అనిపించింది నాకైతే లిటరల్ గా ఎందుకంటే ఆ కళ్యాణం తర్వాత కూడా సో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి కూడా ఒక ఆ కమిటీని ఏర్పాటు చేసి కూడా జోగిన జోగినిలకు గాని ఆ శివశక్తులకు గాని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానం మొన్న జరిగిన ఆ సికింద్రాబాద్ బోనాల టైంలో కూడా ఏర్పాటు చేసింది కదా సో మరి ఏం చేసిందండి ఒక లైన్ పెట్టేసి సరిపోతుందా ఒక మాట చెప్తున్నా సరే ఇప్పుడు నువ్వు అన్న ప్రత్యేక స్థానం అని తెలంగాణ అంటేనే బోనాలు బోనాలు అంటేనే తెలంగాణ అవును తెలంగాణ మన రాష్ట్ర పండుగ ఏది బోనాల పండుగ దానికి చాలా విశిష్టత ఉంది తెలంగాణ రాకముందు నుండి కూడా ఈ హైదరాబాద్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అనేది ఒక ఫేమ్ అండి అవును సో ఒక ఇప్పుడు ఒక క్యూ ఏర్పాటు చేసేస్తే ఇంకా శివశక్తులకి మంచిగా అయినట్టేనా దానికి తగ్గట్టు కూడా ఉండాలి దానికి తగ్గట్టు ఏవైనా చెయ్యాలి ఒక క్యూ ఏర్పాటు చేసినంత మాత్రాన్ని ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే లైక్ శివశక్తులకి ఆ ప్రత్యేకంగా చేసినట్ట ఒక నేనైతే బోనం సమర్పించిన ఒక వన్ మినిట్ కూడా అమ్మవారిని చూడండిలే వెళ్ళిపోండి 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 అంటారు మేము ఒక టూ కిలోమీటర్స్ అక్కడ నుండి ఎత్తుకొని అంత బోనము బోనం అంటే ఇంత బరువు ఉంటది మాకు అమ్మవారు వస్తుంది మేము పూనకాలతో అమ్మవారి బోనాలు ఎత్తుకొని వస్తాం మేము ఉపవాసంతో ఉంటాం ఇంకా ఉపవాసంతో ఉండి నియమ నిష్టలతో అమ్మవారి కోసం మేము అంత కష్టపడి మేము అంతా చేస్తే ఒక నిమిషం కూడా అమ్మవారిని చూడనీయకుండా బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోండి తోసేస్తే అది ఏమాత్రం సంభవం చెప్పండి అది ఏమాత్రం అన్న దేవుని దర్శనం చేసుకునే సాటిస్ఫాక్షన్ అని ఉండాలి కదా అస్సలు లేదు నేను చెప్తాను ప్రతి ఏడు ఉన్నట్టుగా ఈ ఏడు కూడా ఉంది అంటే మార్పు ఎక్కడ వచ్చిందనుకోవచ్చు ఎక్కడెక్కడ వచ్చిందంటే ఒక లైన్ మాత్రమే ఇంక్రీజ్ అయింది అంతే ట్రాన్స్ ఒక లైన్ అనేది ఇంక్రీజ్ అయింది హ్యాపీ అంటే ఏ విషయం ఎన్ని లైన్లు పెట్టినా కలిసేది ఒకటే ప్లేస్ లో కదా అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూడా అప్పుడు కూడా ఇలానే ఉండే కదా ఎందుకు పోలీస్ వాళ్ళు ఫ్రెండ్లీ ఉండే అండి పోలీస్ వాళ్ళు అప్పుడు ఒక ట్రాన్స్ కి మంచి విలువ అన్న ఇట్లా కాదన్నా మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది ఈ సైడ్ నుండి మాకు క్లైంట్ ఇవ్వండి అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఇట్లా నుండి వెళ్తా అంటే ఆ సరేమ్మా వెళ్ళిపోండి అని అంటారు అంత మంచి రెస్పెక్ట్ ఇచ్చిన ట్రాన్స్ కి ఎన్ని రోజులు రాని కోపం పోలీసులకు సడన్ గా ఈ ప్రభుత్వం చేంజెస్ రావడం ఏంది ట్రాన్స్ పని నిఘా పెట్టడం ఏంది నాకు అర్థం కాదు ఆ రోడ్ పైన కూడా చాలా మంది ట్రాన్స్ఫర్లను మస్తు బాగా పెడుతున్నారు కొడుతున్నారు ఆ మళ్ళీ దాని తర్వాత ఆ ఏంది అందరు ఒకటే అందరు ఒకటే అన్నారు ఆ మళ్ళీ దాని తర్వాత శివశక్తులను ఏంటండి జోగ్నిస్ ని కొట్టే రైట్స్ ఎవరికి ఇచ్చిరో ఎవరిచ్చారో ఒక మాట అదే గోల్కొండలో కొట్టిరు అదే బల్కంపేట్లో కొట్టిర్రు అదే సికింద్రాబాద్ లో కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు అన్కన్వీనియంట్ ఉంది మేము ఈ లైన్ లో నుండి వెళ్తాము అంటే దాని అర్థం మనకి ట్రాఫిక్ కలగొద్దు ఎవరికి ప్రాబ్లమ్ రావద్దనే కదా లైన్ లో ఏర్పాటు చేసింది సో మేము మా మాకంటూ సపరేట్ ఉంటది ఇప్పుడు అందరు వేరు మేము వేరు మా లైఫ్ అనేది దేవుడికి సాక్రిఫైస్ చేసినాం కాబట్టి మేము ఫాస్టింగ్స్ తో ఉంటాం మా కోపిక ఉండదు కానీ దేవుడిని దర్శనం చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం మానవత్వంతో అర్థం చేసుకోవాలి అమ్మ ఇది కాదమ్మా అని ప్రతిదానికి చార్జీలు చేస్తాం ప్రతిదానికి విలువ లేకుండా మాట్లాడతాం అంటే అది చాలా బాధాకరమైన విషయం అంటే ప్రతి ఏటా కూడా జనాభా పెరుగుతూ వస్తుంది కాబట్టి సో ప్రజలలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి వెంట వెంట చేస్తున్నాము మాకేమన్నా వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉందా మాకంటూ కూడా లేదు ప్రతి ఏడు వచ్చినట్టు ఈ ఏడు వచ్చింది కదా ఒక మాట చెప్తాను ప్రతి ఏడు వస్తూనే ఉంటారు ఈసారి ఏమైనా కొత్తగా డిఫరెంట్ గా వచ్చారా చెప్పండి ఈసారి కొత్తగా డిఫరెంట్ గా ఏమన్నా వచ్చారా అంటే ఇంక్రీజ్ అవుతుంటా డే బై డే కూడా అవునండి ఇక్కడ ఇప్పుడు జాతర అనేది ఒక రోజు అవుతుంది జాతర రోజు ఇస్తాం జాతర ఇంక్రీజ్ కావడానికి ప్రతి ఏడు వచ్చినట్టే ఈసారి వస్తారు అంతే మాక్స్ ఒకవేళ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు చెప్పలేము కదా అట్లా అంటే ఈ రోజులు రాని కోపము ఈసారి ఎందుకో కొన్ని ఏండ్ల సంధి అసలు నా లైఫ్ లా నేను పుట్టింది పెరిగింది నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండి ఇప్పుడు నేను నా ఇయర్ ఇన్ని సంవత్సరాలలో ఒక జోగిని ఒక పోలీస్ అన కొట్టిండు ఒక పోతురాజుని ఒక పోలీస్ అన కొట్టిండు అంటే అసలు నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం విన్నాను నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం విన్నాను నేను అసలు పోతిరాజు అంటే ఎంతమంది భయపడి పారిపోతారు అటువంటిది పోలీసు వాళ్ళు ఒక పోతిరాజు పైన లాఠీచార్జ్ చేయడం కూడా తప్పే కదండి అర్థం చేసుకోవాలి సో అలా ఈ ఇయర్ కొంచెం బాధగా ఉంది అంటారు ఉంది మళ్ళీ సో ఇంకో డౌట్ ఏంటంటే బోనాలు ఎత్తుకుంటారు లైక్ అంటే ట్రాన్స్ అందరూ బోనాలు ఎత్తుకుంటారు అట్లా ఏం లేదండి ట్రాన్స్ ఒకటే జోకినీస్ ఒకటి అందరు ఒకటే అండి థింగ్ ఏంటంటే ఇప్పుడు అందరు అబ్బాయిలు ఉన్నారు అందరు అబ్బాయిలకి దేవుడు వస్తుందా అందరు అమ్మాయిలు ఉన్నారు అందరు అమ్మాయిలకి దేవుడు వస్తుందా రాదు ఇప్పుడు అందరు ట్రాన్స్ ఉన్నారు అందరి ట్రాన్స్ కి దేవుడు వస్తుందని గ్యారెంటీ ఉందా లేదు అందులో అమ్మవారు ఎవరి పైన అయితే మనసు పెడుతుందో వాళ్ళ పైకి అమ్మవారు వస్తుంది అంటే ఎలా గుర్తుపట్టవచ్చు అంటే వీళ్ళకి దేవుడు వస్తాడు అంటే ఎలా గుర్తుపట్టవచ్చు వాళ్ళకి ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళు ఒక మనిషి ఒక సాధారణమైన మనిషిని ఎవరైనా నార్మల్ గా లెక్క వేస్తున్నాం మనం లెక్క అంటే దాని ఇన్ ద సెన్స్ ఒక సాధారణమైన మనిషికి డిఫరెన్స్ ఉంటది దేవుడ చాలకి డిఫరెన్స్ ఉంటుంది డిఫరెంట్గా ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కువ దేవుడి మైకంలో ఉండడము బొట్లు పెట్టుకోవడము ఎక్కువ మేము పూజలలోకి వెళ్తాం కాబట్టి మాకు కంకణాలు ఉంటాయి ఇట్లా మళ్ళీ కాళ్ళకి బేడీలు ఉంటాయి రుద్రాక్షలు ఉంటాయి మేము ఎప్పుడు దేవుడు పైన మా ధ్యాస ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎట్లా క్రియేట్ అవుతుంది లైక్ కొన్ని ఇంటర్వ్యూస్ అలా నేను చూసాను అంటే ఆ డోల్ కొట్టినా కూడా డప్పు అంటే బ్యాండ్ సౌండ్ అయినా కూడా అది అమ్మవారు వచ్చేటప్పుడు అవుతుంది కదా ఓకే అది అమ్మవారు వచ్చే ముందు సిమ్టమ్స్ అవన్నీ ఓకే అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఎట్లా గుర్తుపోతా ఫస్ట్ ఆ డోల్ కొట్టంగానే ఫస్ట్ బాడీ అంతా షివర్ అవ్వడము తర్వాత మెల్లగా మైండ్ అంత అన్కాన్షియస్ కావడము మెల్ల 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 మెల్లగా ఇంకా అమ్మవారు వచ్చేస్తుంది ఇంకా అప్పటికే మొత్తం అన్కాన్షియస్ అయిపోతాము అట్లాగే అమ్మవారు వచ్చేసినప్పుడు ఇంకా మాకు ఏం గుడితో కూడా ఉండదు అసలు అట్లా అనే కాదు డోలైనా సరే డప్పులైనా సరే అమ్మవారికి సంబంధించిన ఏదైనా అమ్మవారికి ఒక జాతర అయితుంది అంటే అమ్మవారు ఆటోమేటిక్ మీదికి వచ్చేస్తుంది ఆ సందర్భాలలో అమ్మవారు వచ్చేది ఎలా ఎలా ఉంటదంటే ఎవరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేము మన పక్కన ఎవరు పోతురు ముందు ఎవరు పోతురు అర్థం కాదు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఫస్ట్ మైండ్ అంతా అన్కాన్షియస్ అయిపోతూ ఉంటది దాని తర్వాత మొత్తం ఇంకా అమ్మవారు వచ్చేస్తుంది ఇంకా ఆ అమ్మవారు వచ్చేసరికి ఇంకేం గుడుతుంటది కదా అమ్మవారు వచ్చే ముందు మీరు సింటమ్స్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ అంతా వణుకుతుంది దాని తర్వాత మైండ్ మొత్తం అన్కాన్షియస్ అయిపోతుంది అట్లా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారు మొత్తం వంటి పైకి వచ్చేస్తుంది ఓకే ఆ టైమ్ ఏం గుర్తు అసలు ఏం గుర్తుకుండదు ఆ టైం